Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎన్వి రమణ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అవుతారా? అసలు సీజేఐ అవడానికి అర్హతలేమిటి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తాజాగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు లేఖ రాశారు. ఇందులో కాబోయే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అందరూ భావిస్తున్న ఓ సీనియర్ జడ్జిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ లేఖ చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో అసలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎలా నియమిస్తారు, అందుకు అర్హతలు ఏంటనే చర్చ మొదలైంది. భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఇది దేశంలోనే అన్ని న్యాయస్థానాలపై నిర్ణయాధికారాన్ని కలిగి ఉంటుంది. 1950 జనవరి 28న సుప్రీంకోర్టును స్థాపించారు. రాజ్యాంగంలోని 124, 147 అధికరణలు భారత న్యాయ వ్యవస్థ కూర్పు విధి విధానాలు అధికార పరిధిని నిర్దేశించాయి. సుప్రీంకోర్టు ప్రధాన హైకోర్టు తీర్పుల సవాళ్లను స్వీకరిస్తుంది. కొన్ని తక్షణ పరిష్కారం, తీవ్రమైన వివాదాలకు సంబంధించిన కేసులను సుప్రీంకోర్టు స్వీకరిస్తుంది. సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో కలిసి 8 మంది న్యాయమూర్తులు తొలుత 1950లో ఉన్నారు. 2008 సంవత్సరానికి వచ్చేసరికి సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 31కి చేరింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ప్రధాన అర్హతలు ఇవి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రధానంగా భారత పౌరుడై ఉండాలి. కనీసం 5 ఏళ్లు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తుండాలి. 10 ఏళ్ల పాటు హైకోర్టులో న్యాయవాదిగా చేస్తుండాలి. రాష్ట్రపతి న్యాయ నిపుణుల్లో న్యాయవేత్తగా పరిగణించి ఉండాలి. సుప్రీంకోర్టులో సుదీర్ఘకాలం పనిచేసిన సీనియర్ జడ్జిని ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు. రిటైర్ కాబోయే ప్రధాన న్యాయమూర్తి కొలీజియం ద్వారా సంప్రదించి కేంద్ర న్యాయశాఖకు తమ సూచనను తెలియజేస్తారు. కేంద్ర న్యాయశాఖ ఆ సూచనను ప్రధానమంత్రికి పంపిస్తుంది. దానిని ప్రధానమంత్రి రాష్ట్రపతికి సిఫార్సు చేస్తారు. అయితే భారతదేశ చరిత్రలో 2 సార్లు సీనియర్ జడ్జిని కాదని ప్రధాన న్యాయమూర్తులుగా చేసిన సందర్భాలు ఉన్నాయి. దేశంలో ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ సీనియర్లుగా ఉన్న 3 జడ్జీలను కాదని 4వ వ్యక్తిని దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. ఆ 3 ఇందిరకు వ్యతిరేకంగా తీర్పులివ్వడమే ఆమె కోపానికి కారణమైంది. మరోసారి ఎమర్జెన్సీ తర్వాత హెచ్ఆర్ ఖన్నాకు చీఫ్ జస్టిస్గా పదోన్నతి లభించలేదు. ఈయన నియామకంలోనూ సీనియారిటీని పాటించలేదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 4 సీనియర్ జడ్జీలతో ఏర్పాటు చేసిన కొలీజియంతో చర్చించి ప్రధాన న్యాయమూర్తిపై నిర్ణయం తీసుకుంటారు. తర్వాత కేంద్ర న్యాయశాఖకు, భారత ప్రభుత్వానికి సిఫార్సు చేస్తారు. రాష్ట్రపతి ప్రధాని సూచన మేరకు చీఫ్ జస్టిస్ను నియమిస్తారు. ప్రధానంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నియామకంలో దేశ ప్రధానమంత్రి కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే సీఎం జగన్ వ్యూహాత్మకంగా ప్రధాని మోదీని కలిశాక సుప్రీంకోర్టు జడ్జిపై లేఖను బహిరంగపరిచారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.